ఈ రోజు మనం ఈ విండోస్ లో ఉండే ఒక ట్రిక్ గురించి నేర్చుకుందాం. మనం జనరల్ గా ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ డెస్క్ టాప్ మీద మనకు ఫోల్డర్ కావాలనుకుంటే సింపుల్ గా దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ లోనికి వెళ్లి ఫోల్డర్ అని క్లిక్ చేస్తాం. మీకు నచ్చిన పేరు ఏ పేరు కావాలంటే ఆ పేరుని మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. జస్ట్ రిఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ గణేష్ అనే పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందండి. అయితే మీరు ఈ ఫోల్డర్కి ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, కానీ స్పెసిఫిక్గా కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలతో మీరు ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను. ఈ వర్డ్స్తో మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫోల్డర్స్ అనే ఫోల్డర్స్ని క్రియేట్ చేయలేరు. అవేంటనే ఒకసారి చూద్దాం. సైజ్ పెంచుకుంటాను కొద్దిగా. అందులో మొదటిది AUX ఆక్స్ ఫార్మాట్ ఫాంట్ మొదటిది AUX ఆక్స్, రెండోది CON కాన్, మూడోది PRN, నాలుగోది LPT 1 నుంచి LPT 9 వరకు, LPT 9 COM 1 నుంచి COM 9. సో ఆక్స్, కాను, పిఆర్ఎన్ను, ఇంకో పదం ఉంటుంది కాన్ పిఆర్ఎన్ నల్ ఎన్యుయల్ నల్. సో ఈ ఆక్స్ కానీ కాన్ కానీ పిఆర్ఎన్ కానీ నల్లు LPT 1 నుంచి LPT 9 వరకు, అంటే LPT 1 2 LPT 2 LPT 3 LPT 4 అలా COM 1 COM 2 COM 3 COM 4 అప్ టు COM 9. సో ఈ పదాలతో మీరు ఫోల్డర్ క్రియేట్ చేయలేరు. కావాలంటే ఒకసారి చూడండి, రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఫస్ట్ ఇచ్చిన పేరు ఏంటి, ఆక్స్ AUX ఆక్స్ ఎంటర్. ద స్పెసిఫైడ్ డివైస్ నేమ్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే రిఫ్రెష్. సార్ ఇంకో పేరు ఇస్తున్నాను, ఆక్స్ అవ్వలేదు కదా కాన్. కాన్ నల్ పిఆర్ఎన్ LPT 1 LPT 9. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే పేరు లేని ఫోల్డర్ కూడా క్రియేట్ చేయలేరు. అంటే ఏ పేరు ఉండకూడదు, ఖాళీ, అది కూడా ఇంపాసిబుల్. అయితే ఎందుకోసమని ఈ పదాలతో మనం ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేయలేము అంటే, ఈ ఆక్స్ కానివ్వండి, కాన్, పిఆర్ఎన్, నల్, ఈ LPT 1 నుంచి LPT 9 వరకు, COM 1 నుంచి COM 9 వరకు, ఈ పదాలను ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డిజైన్ చేశారు. సో వీటిని వాటి కోసం తప్ప వీటికి ఇంకా వేటి కోసం వాడకూడదన్న ఉద్దేశంతో, సో ఈ పదాలతో మనం ఫోల్డర్ క్రియేట్ చేయడం అనేది అవ్వదన్నమాట మనకి. అయితే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ఉపయోగించి మనం ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే, జస్ట్ దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్ ఉంది కదా, దానికి రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మనకు నంప్యాడ్లో 255 కొట్టాలి. ఆల్ట్ పట్టుకుంటూ 255 కొట్టి ఎంటర్ కొట్టండి. జస్ట్ రీఫ్రెష్. మనకి ఇక్కడ పేరు లేని ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయిందా. అలాగే రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఆల్ట్ పట్టుకొని 255 అని ఇచ్చి ఇక్కడ AUX ఆక్స్ అని ఇవ్వండి. రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయండి, ఆక్స్ అని ఫోల్డర్ వచ్చిందా. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఆల్ట్ పట్టుకొని 255 CON కాన్ ఎంటర్. రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్, కాన్ అని ఫోల్డర్ వచ్చిందా. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ F2, ఆల్ట్ పట్టుకుంటూ 255 ఇంకేమనుకోండి, నల్ ఎన్యుయల్ నల్ ఎంటర్ రీఫ్రెష్, నల్ కూడా వచ్చేసింది. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఆల్ 255 ఆక్స్ కాన్ నల్ పిఆర్ఎన్ పిఆర్ఎన్. రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్,
PRN వచ్చేసింది రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ ఆల్ట్ పట్టుకొని 255 ఇక్కడ ఎల్పిటి 1 ఇచ్చుకుంటారో ఎల్పిటి 9 ఇచ్చుకుంటారో మీ ఇష్టం అయిపోతుంది ఎల్పిటి 1 ఇచ్చాను రైట్ క్లిక్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫోల్డర్ ఆల్ట్ పట్టుకొని 255 ఇక్కడ COM కామ్ 7 కామ్ 7 అని ఇచ్చాను రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ సో కామ్ 7 అనే ఫోల్డర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఇలా పేరు లేని ఫోల్డరు ఆక్స్ కాన్ నల్ పిఆర్ఎన్ ఎల్పిటి 1 ఎల్పిటి 7 సో ఇలా ఈ ఫోల్డర్స్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి ఆల్ట్ పట్టుకుంటూ 255 ప్రెస్ చేయాలి ఆల్ట్ కీ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఆల్ట్ కీ ప్లస్ 255 ఓకేనా సో మరిన్ని ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ